పల్నాడు జిల్లా నరసరావుపేటలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎమ్మెల్యే చేపట్టిన శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్లీన్ చేసిన ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు తిరిగి చెత్త వేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. రోడ్లపై ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ కార్యకర్తలు ఆ నాయకులందరూ కూడా కలిసి రోడ్డు మీద వచ్చి శుభ్రం చేయడం కనిపిస్తే ఈ విధంగా డస్ట్బిన్లన్నీ రోడ్డు మీద తొలగించి వాళ్ళ స్ట్రైక్ వాళ్ళు చేసుకోమని, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని, వాళ్ళ పని మేము చేసుకోమని ఎక్కడ ఇబ్బంది అయినా సిపిఐ పార్టీ, సిపిఎం, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడుగా డబ్బులు ఇచ్చాడు. వీళ్ళకి డబ్బులు ఇప్పించి స్ట్రైక్ చేపిస్తారు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలని, ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి సిపిఐ, సిపిఎం పార్టీలతో చేపిస్తున్న నాటకమే ఈ కార్మికుల సమ్మె. నేను అడుగుతూ ఉన్నాను, జీతాలు పెంచింది ఎవరు? అడగకుండానే 6,000 రూపాయలు పెంచాడు. 12,000 రూపాయలు వస్తే 18,000 రూపాయలు చేసిన మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 18,000 స్ట్రైక్ చేస్తే మళ్ళీ 6,000 హెల్త్ ఎలివెన్స్ పెంచి 24,000 తీసుకొచ్చాడు. 24,000 తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.